వెల్కమ్ టు యోయో హెల్త్. బిల్వపత్రం, మారెడు పత్రం అనగానే ముందుగా శివుడే గుర్తొస్తాడు. శివపూజ జరిగినప్పుడు ఖచ్చితంగా బిల్వపత్రాన్ని వాడుతారు. ఈ ఆకులను శివుడు ఎంతగానో ఇష్టపడతారని చెప్తారు. ఈ ఆకులేనిదే శివపూజ పూర్తి కాదు. అందుకే ప్రతి శివాలయంలోనూ ఈ చెట్టు ఉంటుంది. భక్తులు కూడా ఈ చెట్టును అంత్యశ్రద్ధగా పూజిస్తారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, దీనిలో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో అద్భుత గుణాలు కూడా దాగి ఉన్నాయని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. వీటిని నేరుగా తీసుకున్న, కషాయం చేసి తాగిన అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుందని చెప్తున్నారు నిపుణులు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. మారేడు ఆకులతో ఏమేం జబ్బులు దూరం చేయొచ్చో ఒకసారి తెలుసుకుందాం. మారేడు ఆకులు బిల్వపత్రాలను వాడే విధంగా వాడితే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇవి బీపీని తగ్గించడమే కాకుండా షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అంతేనా, వీటిలోని ప్రత్యేక గుణాలు మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది. వీటితో పాటు చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి. మారేడు ఆకులతో శరీరంలోని వేడిని తగ్గించవచ్చు. ఇందుకోసం మారేడు పండు గుజ్జుని మెంతులతో కలిసి దంచాలి. అయితే ముందుగా మెంతులను నానబెట్టాలి. అప్పుడు మంచిగా పేస్ట్లా అవుతుంది. ఇలా తయారైన పేస్ట్ని తలకి ప్యాక్లా వేసి తలస్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల ఒంట్లోని వేడి తగ్గడమే కాకుండా జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి. మారేడు పండు గుజ్జును కూడా నేరుగా తినచ్చు. దీనివల్ల కడుపులోని అల్సర్స్, పురుగులు తగ్గిపోతాయి. అందుకే వీటిని అనేక ఆయుర్వేద మందుల తయారీలో వాడతారు. కాబట్టి వీటిని నేరుగా తీసుకోవచ్చు. అదేవిధంగా దీంతో కషాయం కూడా చేసుకుని తాగొచ్చు. దీనివల్ల కూడా బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. అయితే ఇప్పుడు ఆ కషాయాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో ఓ గ్లాస్ నీటిని పోయాలి. అందులో ఓ 5-6 మారేడు ఆకులు వేసి ఓ 5 నిమిషాల పాటు ఆ నీటిని మరిగించాలి. ఆ తర్వాత గిన్నెపై మూత పెట్టి ఓ 5 నిమిషాల పాటు అలానే ఉంచండి. ఇలా కషాయం తయారవుతుంది. దీనిని టీలా తాగొచ్చు. అయితే ఇందులో మీ అభిరుచికి తగ్గట్లుగా తీయగానైనా ఉప్పగానైనా తీసుకోవచ్చు. అదిలా అంటే తయారైన కషాయంలో కొద్దిగా ఉప్పు, నల్ల మిరియాల పొడి కలిపి తీసుకోవచ్చు. అలా కాదంటే తాటిబెల్లం తేనెతో కలిపి అయినా తాగొచ్చు. ఇలా రెగ్యులర్గా తాగుతుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ కషాయం తాగడం వల్ల బీపీ, షుగర్, వైరల్ ఫీవర్ వంటివి కూడా దూరం అవుతాయని చెప్తున్నారు. కాబట్టి రెగ్యులర్గా తాగండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.